అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కిచెన్. ఇవాళ మన స్పెషల్ దొండకాయల ఫ్రై. దొండకాయల ఫ్రై అనుకోకండి, ఈ వీడియో చివరిదాకా చూస్తే మీకే అనిపిస్తుంది ఆహా దొండకాయల ఫ్రై ఎంత బాగుంది అని. ఇది ప్లెయిన్ రైస్లోకి బాగుంటుంది, సాంబార్ రైస్లో నచ్చుకోవడానికి చాలా బాగుంటుంది, పుట్టుకూరు కూడా తినేయచ్చు. మరి ఇంత టేస్టీగా ఉండే దొండకాయల ఫ్రై తయారీ విధానాన్ని చూసే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం 1/2 కేజీ దొండకాయలు మంచిగా లేతగా ఉన్నవి కడిగి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఒక గుప్పెడు పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, 4 ఎండుమిర్చి వేసి, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి కాస్త లైట్గా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత దీన్ని పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, కాస్త కరివేపాకు, 4 5 పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి, 1 పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి. మంచిగా కలుపుతూ చిటికెడు పసుపుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని దీంట్లోకి వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కట్ కాకుండా మధ్యలోకి మాత్రం కట్ చేసుకొని వేసుకోవాలి, అప్పుడు ఉప్పు కారాలు బాగా పడతాయి. అలా దొండకాయలన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. స్టవ్ని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త ఉప్పు టేస్ట్కి సరిపడా వేసి మంచిగా కలిపి మూత పెట్టి 7-8 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. తర్వాత మరొకసారి మళ్ళీ కలుపుకోవాలి. వాటిల్లో ఉన్న నీటితోనే అవి బాగా మగ్గిపోతాయి. అలా స్టవ్ని సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలన్నమాట, హైలో ఉండద్దు స్టవ్. ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకొని 1 గరిటెడు నీళ్లు మాత్రమే చిలకరించాలి, ఎక్కువ పోయొద్దు. కొంచెం దొండకాయల్లో ఉన్న నీరే సరిపోతుంది, కొంచెం మాత్రమే చిలకరించాలి నీళ్లు. ముద్ద పెట్టేసి స్టవ్ని సిమ్లోనే పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గినయా లేదా చూసి అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ పల్లీల పొడిని వేసి ఒకవేళ దొండకాయలు కానీ మగ్గకపోతే ఇంకొంచెం నీళ్లు చేసి మరికొద్దిసేపు ఉండనివ్వండి. కాస్త కొత్తిమీర కూడా చల్లేసి మరొక 5 నిమిషాలు స్టవ్ని సిమ్లోనే ఉంచి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఆ దొండకాయలకు పట్టి గుమగుమలాడే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా, చూడండి, చూస్తేనే ఎంత రుచిగా కనిపిస్తుంది, తినాలనిపిస్తుంది కదా. మరి ఇంత టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, మీ కామెంట్ని పోస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.